యొక్క కేంద్రం. పాదయాత్రకు పర్మిషన్ లేదన్నట్టుగా చేయడానికి వీల్లేదన్నట్టుగా మాట్లాడడం జరిగింది. మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. మేము పాదయాత్ర యథావిధిగా చేస్తాము. మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కనిపిస్తుంది అంటే మీరు లా అండ్ ఆర్డర్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం మీకుంది. మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీకుంది. ఒకవేళ మీరు చేయకపోయినా కూడా మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోగలము. కానీ పాదయాత్ర మాత్రం ఆపే పరిస్థితి లేదు అని మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక మాతో చాలాసేపు వాదించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మేము పాదయాత్ర మొదలు పెట్టాం. పొద్దున మేము పాదయాత్ర మొదలు పెట్టినాక నా లైఫ్ ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ గుండాలు తగలబెట్టడం జరిగింది. పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసులకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని వాళ్ళకు అర్థమవుతూనే ఉంది. మమ్మల్ని హెచ్చరించడం జరిగింది. మా చుట్టూంతా వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాంతంలో కూడా వాళ్ళు ఉన్నారు. బస్సును తగలబెట్టే ప్రాంతంలో కూడా వాళ్ళు ఉన్నారు. ఉండి కూడా దగ్గరుండి చేయించినట్టుగా చేయించడం జరిగింది. దగ్గరుండి కళ్ళు మూసుకున్నట్టు వాళ్ళు మాకేం తెలియదు అన్నట్టున్నారు. టీఆర్ఎస్ పార్టీ గుండాలు వచ్చి బస్సును తగలబెట్టారు. తగలబెట్టిన వెంటనే మా వాళ్ళు చుట్టుపక్కల చూసి వీలైనంత తొందరగా మంటలు ఆర్పాలి అని మా వాళ్ళు ప్రయత్నం చేసి మంటలు ఆర్పడం జరిగింది. మా బస్సును తగలబెట్టారు. విండో షీల్డ్లు పాల్గొట్టారు. దాడి చేశారు. మా వాళ్ళను కొట్టారు. మా వాళ్ళు కారుతో కూడా కుద్దారు. ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదంతా టీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ ప్రభుత్వం మా పాదయాత్రను ఆపడానికి చేస్తున్న గుట్ట. స్పష్టంగా కనిపిస్తుంది ఏమిటంటే లా ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి నా పాదయాత్ర లేకపోతే నన్ను అరెస్ట్ చేయడానికి కుట్ర చేస్తుంది కేసీఆర్ గారి ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో ఇది తగునా. మాకు పాదయాత్ర చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. మా పాదయాత్ర ఆపడం మీకు వీలు కాలేదు కాబట్టి మా పాదయాత్ర ఆపమని మీరు అడిగితే మేము ఒప్పుకోలేదు కాబట్టి ఈరోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి మరి నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. ఈ పాయింట్ డైరెక్ట్గా పబ్లిక్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాకు కూడా ఉంది. మేము ఇక్కడ పాదయాత్రలో చేస్తున్నది ప్రజల సమస్యలు ఎత్తి చూపడం. రాజశేఖర రెడ్డి బిడ్డ 3500 కిలోమీటర్లు నిన్నటికి పాదయాత్ర పూర్తి చేసుకుంది. ప్రతిరోజు మేము ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నాం. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపుతున్నాం. ప్రభుత్వ పథకాలన్నీ ఎన్ని వాగ్దానాలు మీరు ఇచ్చారు, ఎన్ని వాగ్దానాలు మీరు నిలబెట్టుకోలేదు, ప్రజలకు ఎన్ని సమస్యలు ఉన్నాయని ఎత్తి చూపుతున్న ఏకైక పార్టీ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మిగతా పార్టీలన్నీ తెలంగాణలో రాజకీయాలు చేసుకుంటుంటే ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న ఏకైక పార్టీ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ. మాకు ఎన్ని బెదిరింపులు వచ్చినా కూడా మేము భయపడకుండా, ఎన్ని దాడులు చేసినా మేము బెదిరిపోకుండా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా మేము చలించకుండా ఈరోజు గట్టిగా నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ. కేవలం తెలంగాణ ప్రజల కోసం నిలబడాలి, కొట్లాడాలి, వాళ్ళ జీవితాలు మార్చాలి. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్ర ఈ పాదయాత్రను ఆపాలి, నన్ను అరెస్ట్ చేయాలి అని అదే పనిగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి మరీ నన్ను అరెస్ట్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల ఆరోపిస్తుంది. థ్యాంక్ యూ.